బహుశా తెలుగునాటి రెండు ప్రాంతాల్లో కూడా నా మీద పడ్డంత ఒత్తిడి ఇంకెవరి మీద ఉన్నాను. తెలంగాణ అంతా పర్యటన చేస్తూ ఉంటే జయ తెలంగాణ అని చెప్పాను, అనేవాడిని సంతోషంగా అనేవాడిని. కోస్తాంధ్ర రాయలసీమకు వెళ్తే సమైక్యాంధ్ర అంటే నేను ఆ మాట అనేవాడిని కదా, తప్పయ్యా అది. సమగ్రంగా కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఉంటుంది తప్పలేదు, ఒక భాష తెలుగు వాళ్ళంగా తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి. కానీ నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, ఒక గీత కేవలం మ్యాప్ మీద వేశారయ్యా, తేడా ఏముంది? తేడా వచ్చేది ఎమ్మెల్యేలకు తేడా అవుతుంది, లేకపోతే మీకు అధికారులకు తేడా అవుతుంది. మనకేం తేడా లేదు, అంత టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదని. కాబట్టి నేను కోరుకున్నదల్లా ఏంటంటే కలిసి ఉంటే మంచిది, లేకుంటే పరస్పరం సామరస్యంగా విడిపోవాలని చెప్పాను. కానీ ఒక భయం చాలామందికి ఆనాడు ఉండింది, ఎందుకంటే ఉద్యమం వచ్చినప్పుడు సహజంగా ఎక్కడైనా సరే ఎంతో కొంత ప్రాంతీయతత్వం పెరిగినప్పుడు కొంచెం భయాందోళనలు ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం పరుషమైన పదాలు వాడతారు, దురుద్దేశం లేకపోయినా కూడా. హైదరాబాద్ పచ్చగా ఉన్నది, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని లక్షల మంది నివాసం ఉన్నారు, ఈ నగరం సొంతదిగా బతుకుతున్నారు. అభద్రత ఏమన్నా ఉంటుందా? రేపొద్దున ఆర్థికంగా సమస్యలు వస్తాయా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వివక్ష ఉంటుందా సమాజంలో రోజువారీగా? నువ్వు ఇక్కడ ఎక్కడ బుట్టావు అని వస్తాయని చెప్పని భయం అన్నమాట వాస్తవం. మీ అందరినీ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ మిమ్మల్ని కానీ మీ సహచరులు కానీ 100కి 100 రూపాయలు అభినందించాలి. నేను ఈ మాట ఎన్నోసార్లు కనీసం కొన్ని 100ల సార్లు బహిరంగ చెప్పాను. ఆంధ్ర తెలంగాణ లేకపోతే ఉత్తరాది నుంచో ఇంకో చోట నుంచి వచ్చారు ఇది వేరు అని చెప్పన్న భావం ఏమాత్రం లేకుండా అది నిండు మనసుతో చేశారు పైపైన కాదు. ఇవాళ హైదరాబాద్ నా దృష్టిలో దేశంలో కాస్మపాలిటనిజంకి దేశ ఐక్యతకి ఒకప్పుడు ప్రతీకగా ఉండేది, అంతే బలంగా బహుశా అంతకంటే ఎక్కువగా ప్రతీకగా ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీ సెన్సిబుల్ ఇండియన్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఎవ్రీ సెన్సిబుల్ తెలుగు పర్సన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ జెన్యున్లీ హ్యాపీ.